చాలా ప్రియమైనవి ఇష్టమైనవి ఈ సూరాలు అని ముస్నద్ అహ్మద్ లో హదీస్ వచ్చి ఉంది ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు తఅలా తెలిపారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఆమిర్ రదియల్లాహు తఅలా ఉద్దేశించి యా ఉక్బా బిన్ ఆమిర్ إنك لم تقرأ سورة أحب إلى الله ولا أبلغ عنده من قل أعوذ برب الفلق. రెండో హదీస్ ఏముంది అది కూడా ఒక బిన్ ఆమిర్ ఉల్లేఖించినదే ألا أعلمك سورتين من خير سورتين قرأ بهما الناس فأقرأني قل أعوذ برب الفلق وقل أعوذ برب الناس فأقيمت الصلاة فتقدم فقرأ بهما ثم مر بي فقال كيف رأيت يا عقبة بن عامر اقرأ بهما كلما نمت وقم ఈ హదీత్ సునన్ నసాయిలో మరియు ముస్నద్ అహ్మద్ లో కూడా ఉంది. షేక్ అల్బానీ రహమహుల్లా దీనిని సహీహ్ అని చెప్పారు. ఏంటి ఈ హదీసుల భావం? ఉక్బా సూరత్ కుల్ అఊజు బిల్ ఫలక్ కుల్ అఊజు బిన్ నాస్ అల్లాహ్కు అత్యంత ప్రియమైన సూర మరియు అల్లాహ్ వద్ద చాలా పరిపూర్ణమైనటువంటి భావాలు గల సూరాలు. రెండవ హదీత్ సునన్ నిసాయి మరియు ముస్నద్ అహ్మద్ లోనిది ఓ ఉక్బా నేను నీకు ఖురాన్ లోని అత్యంత శ్రేష్టమైన రెండు సూరాలు నేర్పుతున్నాను. ప్రజలు చదివే సూరాలలో ఇవి చాలా శ్రేష్టమైనవి అత్యుత్తమైనవి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ కుల్ అఊదు బిరబ్బిన్ నాస్ ఈ రెండు సూరాలు నాకు చదివించారు నేర్పారు. ఆ తర్వాత ఒక నమాజ్ సమయం వచ్చింది. అందులో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రకాతులలో ఈ రెండు సూరాలు చదివారు. ఆ తర్వాత మళ్ళీ మేము కలిసి వెళ్తుండగా ఒక సందర్భంలో నాకు దగ్గరగా అయ్యారు ప్రవక్త. అప్పుడు చెప్పారు, చూసావా ఆ రెండు సూరాలు విన్నావా, ఇలా ఏర్పడింది నీకు. ఈ విధంగా దాని యొక్క ఘనతను ఆ సూరాల యొక్క గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసి ఆ తర్వాత చెప్పారు, నీవు పడుకున్నప్పుడల్లా లేచినప్పుడల్లా ఈ సూరాలను చదువుతూ ఉండు.